నెమలికి పాముకి ఫైట్ జరిగితే ఆ ఫైట్లో మాక్సిమం నెమలియే గెలుస్తుంది. నెమలి ఎలా గెలుస్తుంది, ఎందుకు గెలుస్తుందో పార్ట్ వన్లో ఉంటుంది, చూడండి. నెమలికి పాముకి ఫైట్ జరిగినప్పుడు ఫైట్లో విషపూరితమైన స్నేక్ నెమలిని కాటేస్తే, అలానే విషపూరితమైన స్నేక్ని నెమలి చంపి తింటే ఏమవుతుందో చూడండి. ఈ రెండు కేసెస్లో పాము విషం నెమలి బాడీలోకి ఎంటర్ అవుతుంది. పీకాక్స్ విషపూరితమైన స్నేక్స్ని కాకుండా విషపూరితమైన తేలుని, ఇతర విషపూరితమైన కీటకాలని కూడా తినగలదు. ఇన్ని విషపూరితమైన జీవులని నెమలి తిన్నా కూడా నెమలికి ఏం కాదు, ఎందుకంటే నెమలి డైజెస్టివ్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇవన్నీ తిన్నప్పుడు డైజెషన్ చాలా స్ట్రాంగ్గా జరుగుతుంది. వీటి స్ట్రాంగ్ డైజెస్టివ్ సిస్టమ్ ఈ పాయిజన్ని మంచి పోషకాలుగా మారుస్తుంది. అలానే నెమలికి స్ట్రాంగ్ ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. ఇలా అద్భుతమైన రోగ నిరోధక శక్తి ఉండటం వల్ల నెమలి విషాన్ని తట్టుకోగలదు. ఈ అడ్వాంటేజెస్ కారణంగా నెమలి విషపూరితమైన జీవులను తిన్నా కూడా నెమలికి ఏం కాదు. కాబట్టి ఒకవేళ నెమలి విషపూరితమైన పాములను చంపి తిన్నా, లేదా విషపూరితమైన పాములు నెమలిని కాటేసిన, స్ట్రాంగ్ డైజెషన్, స్ట్రాంగ్ ఇమ్యూనిటీ పవర్ కారణంగా నెమలికి ఏం కాదు, సులువుగా తట్టుకొని సర్వైవ్ అవ్వగలవు. ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.